महबूबाबाद जिला केंद्रंलोनी यशोदा गार्डन नूतनंगा एन्नुकोबड़िन इंटरनेशनल वैश्य फेडरेशन कमिटी प्रमाण स्वीकार महोत्सवानिकी मुख्य अतिथिगा एम्मेल्सी तक्केलपल्ली रवींदर राव एम्मेल्ये शंकर नायक एंपी कविता हाजरयारु రాజకీయాల్లో వైశ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సామాజికంగా వైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ గ్రహించి రాజకీయాల్లో వైశ్యులకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కరోనా కష్టకాలంలో ఉత్తమ సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు నిరుపేద మహిళలకు చీరలు దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైశ్యులు అందరూ పాల్గొన్నారు. బైక్ ర్యాలీ కావచ్చు, కార్ ర్యాలీ కావచ్చు, అందరూ కూడా మహిళా శక్తి, మా ఆర్య వైశ్యుల సత్తా అంతా కూడా ఇక్కడ చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్య వైశ్యులకు సముచిత న్యాయాన్ని రాజకీయంగా కల్పిస్తూ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నలుగురికి కార్పొరేషన్ చైర్మన్లు, ఒకరికి ఎమ్మెల్యేగా, ఒకరికి ఎమ్మెల్సీగా, 11 మంది మున్సిపల్ చైర్మన్లుగా, మన దేవాదాయ శాఖలో డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, మార్కెట్ కమిటీలో చైర్మన్గా, డైరెక్టర్లుగా, సర్పంచ్ నుంచి మొదలు పెడితే అన్ని రాజకీయ పదవులు టీఆర్ఎస్ పార్టీ కల్పించి 25 లక్షల మంది ఆర్య వైశ్యులను గత ప్రభుత్వాలు ఒక కళ్యమాకు లెక్క వాడుకొని వదిలేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం. ఇలా వాసవి మాత బిడ్డలుగా పేద ఆర్య వైశ్యులు ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐఏఎస్ ఐపీఎస్ చదివే వాళ్లకు, ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్లకు 1 లక్ష రూపాయలు చొప్పున నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా 20 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా 80 మందికి కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీ మీడియా ద్వారా కూడా ఎవరైనా పేద వయసులు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వాలతో పాటు, ప్రభుత్వ సపోర్ట్తో పాటు ఐబీఏ కూడా ముందుంటుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మీ వేదిక ద్వారా చెప్తున్నాం. ఇలా 25 లక్షల మంది ఆర్య వయసులు మన అన్ని విధాలలో ఆధ్యాత్మికంగా కావచ్చు, సోషల్ వర్క్ కింద కావచ్చు, అన్నదానంలో కావచ్చు, గుడి కట్టడంలో కావచ్చు, అన్ని కులాలతోటి సంబంధాలు ఉండేది ఆర్య వయసులు. 24 గంటల కరెంట్ తోటి ఇలా ఆర్య వయసులం అందరం కూడా వ్యాపారంలో కూడా మేము మంచిగా అభివృద్ధి పరుచుకుంటూ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులంతా పండించిన పంట వాళ్ళు పండిస్తేనే మాకు వ్యాపారం కూడా బాగుంటుంది, ప్రతి ఒక్కరి వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఇలా దేశంలో 1 రాష్ట్రంగా ఇలా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నేత అతని ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇలా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80-90% ఆర్య వైశ్యులంతా కూడా కేసీఆర్ గారు వెంబడున్నారు. ఇలా ఒక 10-15% ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు కానీ మెజార్టీ పీపుల్, ఎందుకంటే మాకు ఆర్య వయసులకు సమన్యాయం చేసిండు రాజకీయ పదవులతో పాటు గ్రేట్ హైదరాబాద్లో నడిపొడ్డులో ఉప్పల్లో 5 ఎకరాల భూమి, 150 కోట్ల ప్రాపర్టీని మా వైశ్య భవన్ కోసము, గర్ల్స్ హాస్టల్ కోసము, హాస్పిటల్ కోసము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోసం మాకు ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి కేసీఆర్ గారికి మే ఆర్య వైశ్య జాతి తరఫున, తెలంగాణ ఆర్య వైశ్యుల తరఫున మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలా ఇండస్ట్రీ పరంగా కూడా టీఎస్ఐపాత్ ద్వారా కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని కంపెనీలకు ఏ విధంగా ఉన్నాయో, మాకు రైస్ మిల్లు కావచ్చు, దాల్ మిల్లు కావచ్చు, ఆయిల్ మిల్లు కావచ్చు, ఇలా మైపాల్ సరౌండింగ్లో కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కావచ్చు.